టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు లేఖ రాశారు. ఈ నెల 14న తాను చేయబోతున్న దీక్షకు మద్దతు తెలపాలని కోరారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఉచిత ఇసుక విధానాన్ని మార్చడంతో కొరత ఏర్పడిందని, 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, 40 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, తెలంగాణలో ఆర్టీసీ సమస్యలపై అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ఉద్యమాలు చేస్తున్నాయని, అలాగే ఏపీలో కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు లేఖలో తెలిపారు. అలాగే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు పనులు దొరక్క చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితిలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. కనీసం పిల్లలు స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారని, భార్య పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో పనులు లేక ఉపాధి కోల్పోయిన 125 వృత్తుల వారందరికీ మనోధైర్యం కలిగించడానికి ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి అమలు చేయాలనే డిమాండ్తో ఈ నెల 14న నిరసన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి చూపే వరకు కార్మికులకు 10,000 వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం ఇప్పించేందుకు దీక్ష అన్నారు. అంతేకాకుండా ఎగువ రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఇసుక కొరత ఇక్కడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ అధినేత ఇసుక కొరతకు వరదలే కారణమంటూ అబద్ధాలు చెప్తున్నారని, ఇక్కడి ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన ఇసుక అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కృత్రిమ ఇసుక కొరతతో నిర్మాణ రంగం పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటికైనా ఇసుక కొరత నివారించి ఉచితంగా పంపిణీ చేయాలని చంద్రబాబు వివరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.